హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. ఈ లెక్చర్ వీడియోలో మనం లో పాస్ ఆర్సీ సర్క్యూట్ యొక్క ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. సో మనకు ఆర్సీ పేర్లనే ఉంది. సో మనకు ఒక రెసిస్టరు, ఒక కెపాసిటర్ అనేది ఉండడం జరుగుతుంది సర్క్యూట్లో. కాకపోతే లో పాస్ అన్నప్పుడు మనం అవుట్పుట్ని కెపాసిటర్ వద్ద తీసుకుంటాము. సో సర్క్యూట్ గీసినట్టయితే ఇలాగుంటుంది, ఇన్పుట్ వోల్టేజ్ విఐ ఆఫ్ టీ. సో అవుట్పుట్ అనేది మనము అక్రాస్ ది కెపాసిటర్ తీసుకుంటాము. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, లోపాస్కి హైపాస్కి డిఫరెన్స్ ఇదే. లోపాస్ ఆర్సీ సర్క్యూట్లో ఉన్నవి రెండే కాంపోనెంట్స్. మనకు అవుట్పుట్ అనేది కెపాసిటర్ దగ్గర తీసుకుంటాము. సో ఎనీ ఆర్సీ సర్క్యూట్లో మనకు ఆరు సిఏ ఉంటుంది, రెసిస్టర్ కెపాసిటర్. సో కెపాసిటర్ దగ్గర మనం అవుట్పుట్ తీసుకున్నట్టయితే అది లోపాస్ అవడం జరుగుతుంది. సో ఇది లోపాస్ అంటే ఏమిటి? సో లోపాస్ సర్క్యూట్ అంటే, లోపాస్ సర్క్యూట్ ఇట్ ట్రాన్స్మిట్స్ లో ఫ్రీక్వెన్సీస్ అండ్ అటెన్యువేట్స్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. సో ఇంకా వివరంగా చెప్పాలంటే మనకు లోపాస్ సర్క్యూట్ లో ఫ్రీక్వెన్సీస్ని ఇన్పుట్ టు అవుట్పుట్ ట్రాన్స్మిట్ చేస్తుంది వితౌట్ అటెన్యువేషన్. హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని అది అటెన్యువేట్ చేస్తుంది ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి వెళ్ళేటప్పుడు వాటిని. సో ఇది లోపాస్ సర్క్యూట్ అంటే. సో ఈ సర్క్యూట్ లోపాస్గా ఎలా యాక్ట్ చేస్తుందో చూద్దాం. సో మనకు కెపాసిటెన్స్ యొక్క రియాక్టెన్స్ యొక్క ఫార్ములా ఎక్స్ ఈక్వల్ టు 1/2πfc, ఇది బేసిక్ ఫార్ములా మనకు తెలుసు. సో ఇందులో మనము లో ఫ్రీక్వెన్సీ అంటే, ఎగ్జాంపుల్ ఎఫ్ ఈక్వల్ టు లో తీసుకుందాము, జీరో తీసుకున్నాము. సో ఎఫ్ ఈక్వల్ టు జీరో తీసుకున్నట్టయితే మనకు ఎక్స్ ఈక్వల్ టు 1/0 వస్తుంది, అది ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇన్ఫినైట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది కాబట్టి సర్క్యూట్లో. సో మనకు ఇన్పుట్ సిగ్నల్ అనేది స్ట్రైట్గా అవుట్పుట్కి వెళ్ళడం జరుగుతుంది, ఎందుకంటే మనకు సిగ్నల్ అనేది ఎప్పుడు ఇట్ టేక్స్ లో రెసిస్టెన్స్ పాత్. సో ఇక్కడ ఇన్ఫినైట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి ఇన్పుట్ సిగ్నల్ నేరుగా అవుట్పుట్కి వెళ్ళడం జరుగుతుంది. ఎట్ హై ఫ్రీక్వెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు జీరో, అంటే జీరో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇలాగ అవుట్పుట్కి వెళ్లకుండా గ్రౌండ్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ మనకు అవుట్పుట్కు వెళ్ళదు, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అవుట్పుట్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సర్క్యూట్ లో పాస్ సర్క్యూట్ అనే లాగా యాక్ట్ చేస్తుంది, కాబట్టి వీటికి ఈ పేరు ఇవ్వడం జరిగింది. సో లో ఫ్రీక్వెన్సీస్ అవుట్పుట్కి వెళ్తాయి ఇలాగా, ఎందుకంటే కెపాసిటర్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర. హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్పుట్ సిగ్నల్ అవుట్పుట్కి వెళ్లకుండా గ్రౌండ్కి రావడం జరుగుతుంది. సో ఇది దీని యొక్క ఆపరేషను. సో దీని యొక్క డెరివేషన్ చూద్దాము. సో ఈ సర్క్యూట్కి బై అప్లైయింగ్ కేవిఎల్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, సో విఐ ఆఫ్ టీ ఈక్వల్ టు విఐ ఈక్వల్ టు, ఇక్కడ రెండు ఉంది, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టరు, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటరు. సో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టరు విఆర్ అనుకుందాం, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ విసి. సో విఐ ఈక్వల్ టు విఆర్ ప్లస్ విసి. సో విఆర్ అనేది వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్. సో విఆర్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్, మనకు తెలిసిందే వి ఈక్వల్ టు ఐఆర్ ఫర్ ఎ రెసిస్టర్. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ కావాలంటే మనకు, సో మనకు తెలిసిందే విసి ఈక్వల్ టు V0, ఎందుకంటే అవుట్పుట్ ఈజ్ టేకెన్ అక్రాస్ ది రెసిస్టర్. సో విసి ఈక్వల్ టు V0. సో విసి ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ 1/C ఇంటిగ్రల్ ఐ డిటి. సో మనకు ఐ కావాలంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టి. సో dVcdt ఈక్వల్ టు 1/C ఐ. సో ఐ ఈక్వల్ టు సి ఇంటు dVcdt. సో ఈ ఫార్ములా అలాగే ఉంచుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే, సో మనకి ఈక్వేషన్ విఐ ఈక్వల్ టు ఐ ఇంటు ఆర్ ప్లస్ విసి. సో ఇందులో విసి ఈక్వల్ టు V0, ఐ సబ్స్టిట్యూట్ చేద్దాం, విఐ ఈక్వల్ టు ఆర్ ఇంటు సి ఇంటు dV/dt ప్లస్ V0. సో ఇప్పుడు డివైడింగ్ ది ఈక్వేషన్ ఆన్ బోత్ సైడ్స్ బై ఆర్సి. సో అప్పుడు మనకేమొస్తుంది, విఐ బై ఆర్సి ఈక్వల్ టు dV/dt ప్లస్ V0/RC. సో ఇది ఈక్వేషన్ ఆఫ్
లో పాస్ ఆర్సి సర్క్యూట్. సో V0 బై ఆర్సి, ఇది ఇంపార్టెంట్ ఈక్వేషన్. V0 బై ఆర్సి అనేది స్టడీ స్టేట్ రెస్పాన్స్, డీవీ బై డిటి అనేది ట్రాన్షియంట్ రెస్పాన్స్ లేదా న్యాచురల్ రెస్పాన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.